సంస్థాన సభ్యులు, మన అభిమాన పాత్రులు, భవిష్యత్ తరాల నేత నారా లోకేష్ బాబు గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. నా పేరు లోకేష్. తెలుగుదేశం పార్టీ మంగళగిరి అభ్యర్థిగా నేను మీ ముందల నుంచునున్నా. అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గేసి నందమూరి తారక రామారావు గారు చెప్పినట్లు, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. కానీ నాకు మంగళగిరియే దేవాలయం, మంగళగిరి ప్రజలు నా దేవుళ్ళు. మీ అందరికి తెలుసు, బీసీ సోదరులకి నిజమైన స్వాతంత్రం వచ్చింది 1982. ఆనాడు అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి బీసీ సోదరులకి రాజ్ అధికారం అందిస్తాం జరిగింది. ఈరోజు అదే స్ఫూర్తిలో మన చంద్రన్న పార్టీని ముందలు తీసుకెళ్తున్నారు. ఒక ఉప ముఖ్యమంత్రి గారిని, ఫైనాన్స్ మంత్రి గాని, ఒక టీటీడీ బోర్డు చైర్మన్ కూడా బీసీ సోదరులకు ఇచ్చిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీది. మనందరం ఒక్కసారి ఆలోచించాలా, 2014 రాష్ట్ర విభజన ఎలా జరిగిందో. మనందరం కంగారు పడ్డాం, పెన్షన్ వస్తుందా, రేషన్ వస్తుందా, కనీసం జీతాలు వస్తాయని కంగారు పడ్డాం. కానీ అన్ని ఇబ్బందులున్నా ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అమ్మా 2014 ముందల పెన్షన్ ఎంత? 200. చాలీ చాలని 200 రూపాయలు పెన్షన్. మొదటి దశలో 5 రెట్లు పెంచి మళ్ళీ దాన్ని డబల్ చేసి ఇప్పుడు 2000 రూపాయలు మా అవ్వ తాతలకి పెద్ద కొడుకుగా చంద్రన్న అందజేస్తున్నారు. ధనిక రాష్ట్రం ఉన్న తెలంగాణలో ఇవ్వట్లేదు అవతత. ధనిక రాష్ట్రం తమిళనాడు కర్ణాటక ఉంది, అక్కడెక్కడ 2000 రూపాయలు పెన్షన్ ఇవ్వట్లా. కానీ అవ్వ తాత ఆత్మగౌరవంతో బతకాలని ఏకైక లక్ష్యంతో మీ పెద్ద కొడుకు చంద్రన్న 2000 రూపాయలు పెన్షన్ అందజేస్తున్నారు. ఇంకో పక్కన డ్వాక్రా సంఘాల్లో ఉన్న మా అక్క చెల్లెలు పెద్దమ్మ చిన్నమ్మలకి పసుపు కుంకుమ మొదటి విరతి కింద 10,000 రూపాయలు మీ అకౌంట్లో వేసాం. ఇంతలో వేసామా? డబ్బులు అందినాయా? మళ్ళీ పసుపు కుంకుమ రెండో విరతి కింద 6,000 రూపాయలు మీ అకౌంట్లో వేసాం. ఇంకా ఏప్రిల్ 5వ తారీఖు నాడు ఇంకొక 4,000 రూపాయలు మీ అకౌంట్లో చంద్రన్న అయిపోతున్నారు. అమ్మా తెలంగాణలో లేదు పసుపు కుంకుమ, తమిళనాడులో లేదు, కర్ణాటకలో లేదు, కానీ ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా చంద్రన్న ఆలోచన ఒక్కటే, ఆయన అక్క చెల్లెళ్ళు సొంత కాలమైన నిలబడాలా, అదే లక్ష్యం పెట్టుకుని ఈరోజు పసుపు కుంకుమ కార్యక్రమం ప్రారంభించారు. ఇట్లా చెప్పుకుంటా పోతే దాదాపు 120 సంక్షేమ కార్యక్రమాలు, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్, ముఖ్యమంత్రి యోనేస్తం, చంద్రన్న బీమా, చంద్రన్న పెళ్లి కానుక, సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుక కూడా ఈరోజు చంద్రన్న పెడుతున్నారు. ఇంకో పక్కన అన్న క్యాంటీన్ 5 రూపాయలకే మీకు భోజనం అందజేస్తున్నారు చంద్రన్న. ఈరోజు 5 రూపాయలు ఇంత బిస్కెట్ ప్యాకెట్ రెండు రోజులు, అలాంటిది ఒక పూట భోజనం మీకు పెడుతున్నారు. మన ఎన్టీఆర్ గృహాల కింద అద్భుతమైన ఇల్లు ఇప్పుడు కడుతున్నాం. ముఖ్యమంత్రి గారు ఆలోచన ఒకటి, 2024 నాటికి ప్రతి పేదోడికి ఉచితంగా ఇల్లు కల్పించే లక్ష్యంతో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముందలకెళ్తున్నారు. సంక్షేమం, అభివృద్ధి, తెలుగుదేశం పార్టీకి జోడి ఎద్దుల బండి. మన గ్రామంలో చూస్తే ఎప్పుడు లేని విధంగా సీసీ రోడ్లు వేసాం, అంగన్వాడీ భవనాలు కట్టాం, పంచాయతీ భవనాలు కట్టాం, మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తాం కూడా జరిగింది. కానీ చేయాల్సింది ఇంకా ఉంది. ఈరోజు మన కాలనీలో నేను తిరిగినప్పుడు చూసా
ఇంకా కొన్ని రోడ్లు పెండింగ్ ఉన్నాయి. అదేవిధంగా డ్రైనేజ్ కూడా పెండింగ్ ఉంది. తాతానని గెలిపించండి. గెలిచిన మొదటి 100 రోజుల్లో మన గ్రామంలో భూగర్భ డ్రైనేజ్ వేసే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను. ఇంకా సీసీ రోడ్లు అంటారా, నాకు 100 రోజులు అవసరం లేదు తాతయ్య. గెలిచిన 30 రోజుల్లో మన గ్రామంలో నేను సీసీ రోడ్లు వేపిస్తా. అందరం ఆలోచించాల, 16,000 కోట్ల లోటు బడ్జెట్తో ఇంత సంక్షేమ అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారు ఎట్లా చేస్తున్నారు? నాకే ఆశ్చర్యం వేస్తుంది. వాస్తవంగా వేరే ముఖ్యమంత్రి అయితే పారిపోయి ఉన్నాడు ఇప్పటికి. ఈయనకి 40 సంవత్సరాలు పరిపాలన అనుభవం ఉంది కనుక సమర్థవంతంగా పరిపాలించగలుగుతున్నారు. మనకి ఎలాంటి లోటు లేకుండా ఆయన చూసుకోగలుగుతున్నారు. 68 సంవత్సరాల వయసులో 24 సంవత్సరాలు యువకుడిలాగా చక్కచక్కగా పరిగెత్తుకుంటూ వెళ్తాడు ఆయన. ఇంత కష్టపడుతున్న ముఖ్యమంత్రి, ఇంత కష్టపడుతుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏం చేయాలా? ప్రోత్సహించాలా, ప్రత్యేక హోదా ఇచ్చి ముందర పంపించాలా. కానీ ఇచ్చినాడా? ఇచ్చాడా? ఇవ్వలా. ఇవ్వగా ఈరోజు ఏకంగా మన ముఖ్యమంత్రి గారి పైన ఎప్పుడో బాబులీలో జరిగిన కేసు తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తారు. పర్వాలేదు, మోడీ గారి కోపం ఉంది అనుకున్నాం, మళ్ళీ పక్క రాష్ట్రంలో ఇంకొక ఆయన ఉన్నాడే, ఎవరు? తెలంగాణ ముఖ్యమంత్రి. ఆయన ఏకంగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తారంట మనకి. ఏమో ఇక్కడ నిలబెడితే కనీసం ఒక్కడు గెలుస్తాడా? మనం ఎవరినో ఓటేస్తామా పార్టీకి? ఆంధ్రులు ఏమన్నాడు? ద్రోహులు అన్నాడు, రాక్షసులు అన్నాడు, తరిమి తరిమి కొట్టాలన్నాడు. మనం తినే బిర్యానీ అక్కడ ఆవులకు పెడతానని ఎగతాళి చేసిన వ్యక్తి, ఆ వ్యక్తితో ఈరోజు జగన్ ముఖాత్. కేటీఆర్ జగన్ పక్కనకు వచ్చిన కాఫీలు టీలు తాగే రోజులు. అంతెందుకు? ఏకంగా వైకాపా పార్టీకి 1,000 కోట్ల రూపాయలు ఈరోజు కేటీఆర్ గారు పంపించారు స్వయంగా. అంతాక అంతేకాదు, ప్రచార రథాలు, టీఆర్ఎస్ ప్రచార రథాలు రంగు మార్చి పంపించారు. కానీ సీట్ కవర్లు మార్చలా, అదే గులాబీ రంగు సీట్ కవర్లతో అంబాసిడర్ కార్ ముద్రతో ప్రచార రథాలు వచ్చినాయి. ఇంకో పక్కన అభ్యర్థులుగా ఎవరు పోటీ చేస్తుంటే వాళ్ళందరిని ఇబ్బంది పెడుతున్నారు. హైదరాబాద్లో ఆస్తులుంటే ఆస్తులు నేను తీయేసుకుంటాం, మీరు విత్డ్రా చేయండి, నామినేషన్ లేదని భయపడిస్తున్నారు. ఎంత అన్యాయం అండి ఇది, ఎప్పుడైనా చూసామా ఇది? తమిళనాడు ముఖ్యమంత్రి గారు ఆంధ్రాలో జోక్యం చేసుకుంటారా? కర్ణాటక ముఖ్యమంత్రి గారు ఆంధ్రాలో జోక్యం చేసుకుంటారా? మళ్ళీ ఎందుకు చేస్తున్నారు కేసీఆర్ గారు? 2.2 లక్షం తమ్ముడు 2 పెట్టుకున్నాడు ఆయన. పోలవరం అవ్వకూడదు, ఆ 30 మండలాలు వాపస్ తీసుకోవాలని నిర్ణయించాడు ఆయన. అందుకే ఇక్కడ ఒక పనికిమాల ముఖ్యమంత్రిని పెట్టుకుంటే, నిండా కేసుల్లో ఉన్న ముఖ్యమంత్రిని పెట్టుకుంటే ఆయన నుంచమంటే నుంచుంటాడు, కూర్చోమంటే కూర్చుంటాడు. పోలవరం 30 మండలాలు వాపస్ తీసుకోవాలి. అంతేకాదు, మన బందర్ పోర్ట్ ఉంది కదా, ఏమా మన బందర్ పోర్ట్ ఉంది కదా, మన బందర్ పోర్ట్ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కొనాలని ప్రయత్నిస్తుంది. కేసీఆర్ గారు ఏకంగా కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాశారు బందర్ పోర్ట్ తెలంగాణ ప్రభుత్వానికి ఇవ్వాలని. ఎంత అన్యాయం అండి ఇది! అసలు ఎప్పుడైనా చూసామా మనం, మన ముఖ్యమంత్రి గారు తమిళనాడులో పోర్టు కొంటారా, కర్ణాటకలో కొంటామా? లేదు. అలాంటిదని ఏకంగా మన రాష్ట్రంకి వచ్చి ఒక పోర్టు కొనాలని మనం ఉంటే ఒప్పుకోం కదా. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే నుంచుంటే నుంచోమంటే నుంచుంటాడు, కూర్చోమంటే కూర్చుంటాడు. కనుక ఆ వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయ్యా వైకాపా కార్యకర్తలను నేను అందరిని అడుగుతున్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ నాయకుడు నిలదీయండి, అడగండి ఎందుకయ్యా నువ్వు కేటీఆర్తో కాఫీ తాగావని. ఆంధ్రులు అవమానపరిచిన వ్యక్తులు వీళ్ళు, ఎందుకు మీరు ఆంధ్రుల ఆత్మగౌరవం వాళ్ళకి తాకట్టు పెడుతున్నారని ఈ సభాముఖంగా కార్యకర్తలను అడుగుతున్నా. ఇంకో పక్కన ఆలోచించాలా,
మన ఇంట్లో స్కూటర్ ఉంటే పిల్లలు తాళాలు ఇస్తామండి, ఇస్తామా? ఇవ్వం. కారు ఉంటే కారు తాళాలు ఇస్తామా? ఎందుకు ఇవ్వం? యాక్సిడెంట్లు అవుతాయి, మనుషులు చనిపోతారు, స్పీడ్గా వెళ్ళి గుద్దేస్తారు. అలాంటిది 16 నెలల జైల్లో ఉన్న వ్యక్తి, 31 కేసులు ఉన్న వ్యక్తి కనీసం ఒక్కరోజు పరిపాలన అనుభవం లేని వ్యక్తికి మన రాష్ట్ర తాళాలు ఇస్తామా? ఇస్తామా? ఇవ్వం. ఈ మధ్య నేను ఒక మాట అంటున్నాను, నాకు ఒక అవకాశం ఇవ్వండి, నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని. ఇదేనా గోళీలాటనా? ఇట్లా కొట్టుకుంటాం కదా గోళీలాట, గోళీలాటనా ఇది? ఛాన్స్ ఇచ్చేదానికి? ఇది 5 కోట్ల ఆంధ్ర ప్రజల జీవితం ఆధారపడి ఉంది. మీ ఓటు నిర్ణయించబోతుంది మనం ముందరికెళ్తామా వెనక్కెళ్తామా అని. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో మాట అన్నారు, ఆయన ముఖ్యమంత్రి అవుతే రాజధాని మార్చడానికి ఆలోచిస్తాడంట. మీరందరూ భూములు ఇచ్చారు, ఇంత కష్టపడ్డాం, చెమటార్చాం, ఈరోజు ఆయన ఆలోచన రాజధాని మార్చాలని. ఇంకో పక్కన ఇక్కడ ఒక ఎమ్మెల్యే గారు మీరు గెలిపించారు 12 ఓట్లతో. ఎప్పుడన్నా వచ్చాడైనా? వచ్చాడా? మీ సమస్యల గురించి ఏనాడైనా పోరాడారా? లేదు. 275 కేసులు వేసాడు ఆయన ప్రభుత్వమైన, అంటే 365 రోజుల్లో 275 రోజులు కోర్టు చుట్టూ తిరిగే వ్యక్తి మొన్న గెలిచిన శాసనసభ్యుడు. ఆయన ఈ మధ్యన నాకు సవాల్ ఇస్తున్నాడు, నాకే అర్థం అలా. పాపం ఆయనకంత అవగాహన లేదనుకుంటా. ఆయన మొన్న అన్నాడు లోకేష్ నిమ్మకూరికి దత్తకు తీసుకుంటే ఎలాంటి అభివృద్ధి చేయలేదని. కళ్ళు తెరిస్తే కదా అభివృద్ధి కంపెనీది. వైకాపా నాయకులు చూడరు అభివృద్ధి? చూడరు. వైకాపా నాయకుల అభివృద్ధి వినరు. వైకాపా నాయకుల అభివృద్ధి గురించి మాట్లాడరు. 3 కోతులు చూసాం కదా, కళ్ళు మూసుకుంటాయి, చెవులు మూసుకుంటాయి, నోరు మూసుకుంటాయి. అలా ఉంది వీళ్ళ పరిస్థితి. అభివృద్ధి కంపడదు, అభివృద్ధి గురించి మాట్లాడరు, అభివృద్ధి గురించి చెప్తే ఇన్నే పరిస్థితుల్లో లేరు. అంటే ఎంత అన్యాయం అండి! అసలు ఎంత దౌర్భాగ్య స్థితి అండి వైకాపా పార్టీది. ఈరోజు ఒక నియోజకవర్గంలో నామినేషన్ పత్రాలకి వేసినాకి వెళ్తే వాళ్ళ కార్యకర్తలందరూ ఇంత పెద్ద కింగ్ఫిషర్ బాటిల్ పట్టుకుని తిరుగుతున్నారు. అసలు ఏంటిది, ఎక్కడన్నా చూసామా ఇది? అసలు ఇది క్రమశిక్షణ ఉన్న పార్టీయా? ఇప్పుడే ఇలా ఉన్నారంటే రేపు గెలిచిన తర్వాత ఎలా ఉంటుంది? తల్లి ఇంకా బంగారం కూడా జాగ్రత్త పెట్టుకోవాలమ్మా. వైకాపాలు గెలిస్తే గజ దొంగలు, ఏమీ మిగిలిచ్చరు, ఇళ్ళ పైన ఉన్న చిప్ప కూడా పట్టుకెళ్ళిపోయే వ్యక్తులు ఈరోజు వైకాపా పార్టీ నాయకులు. ఇక్కడ మిమ్మల్ని అందరూ ఒకటే అడుగుతున్నా, ఇక్కడున్న మా అవ్వ తాతలకి మనవడవుతా, ఇక్కడున్న మా పెద్దమ్మ చిన్నమ్మకి కొడుకవుతా, ఇక్కడున్న మా చెల్లమ్మకి మా తమ్ముళ్ళకి అన్నవుతా. ఆశీర్వదించండి, దీవించండి, భారీ మెజారిటీ గెలిపించి నన్ను శాసనసభకి పంపించండి. మన ఇల్లు ఎక్కడుందో తెలుసు కదా మీకు, మన ఇల్లు ఎక్కడుందో తెలుసా? ఎక్కడ ఉండవాలి ఎమ్మెల్యే గారు? ఇక్కడ ఇల్లు ఎక్కడుందో తెలుసా ఎమ్మెల్యే గారు? ఇల్లు ఎక్కడుందో తెలుసా? లేదు. 6 నిమిషాలు మీకు అందుబాటులో ఉంటా. మీకు ఎలాంటి సమస్య ఉన్నా యుద్ధ ప్రాతిపదికంగా పరిష్కరించే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. అంతేకాదు, నన్ను గెలిపించండి, భారతదేశం మొత్తం మంగళగిరి వైపు చూసే విధంగా నేను అభివృద్ధి చేస్తాం. ఒక పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా 30 కోట్ల రూపాయలు 2 సంవత్సరాలు నేను కేటాయించా మన నియోజకవర్గానికి. ఐటీ మరియు ఎలక్ట్రానిక్ శాఖ మంత్రిగా అనేక ఐటీ పరిశ్రమలు మంగళగిరికి నేను తీసుకొచ్చా. గెలిపించండి, వచ్చే 5 సంవత్సరాలు మంగళగిరిని మరొక గచ్చిబౌలిలాగా తీర్చిదిద్దే బాధ్యత నేను తీసుకుంటానని సభాముఖంగా హామీస్తూ, నాకు అద్భుతమైన అవకాశం ఇచ్చిన గ్రామస్తులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జోహార్ అన్న NTR, జోహార్ అన్న NTR. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం,
చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై హింద్.